సో అంటే లైక్ ఇప్పుడు టిక్టాక్స్ రీల్స్ అన్ని అంటే లైక్ టిక్టాక్స్ బ్యాన్ అయిపోయి బ్యాన్ అయిపోయిన తర్వాత ఒకనొక టైంలో చెప్పాలంటే అది ఒక వ్యసనంలా తయారైంది అందరికీ. దానివల్ల కొంతమంది ప్రాణాలు పోయాయి, కొంతమంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి, కొంతమంది జీవితాలు బాగుపడ్డాయి. సో బాగుపడ్డ వాళ్ళు పక్కన పెడితే నాశనమైన వాళ్ళకి ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. టిక్టాక్ స్టాప్ అయిపోయిన తర్వాత ఏంటి అనే క్వశ్చన్ మార్క్ పడిందా మీకు? పడ్డది మేడం. సరే, మనం అది మనం అనుకున్నది కాదు, వచ్చింది మధ్యలో, వచ్చింది మధ్యలో వెళ్ళిపోయింది. సరే, మళ్ళీ మన కెరియర్ మనదే, దాని మీద మనం ఫుల్ డిపెండ్ అవ్వాలా? జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ యాప్, అది కూడా ఒక సండే లేజర్గా ఉన్న టైంలో కొన్ని వీడియోస్ చేయడం పెట్టడం అంతే. దానికోసం నేను ఒకటే అంటే రవితేజ గారు లాగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి కాస్ట్యూమ్స్లో నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. కాస్ట్యూమ్స్లో లైక్ సింధూరం సాంగ్ నుంచి కూడా అన్ని డ్రెస్సులు కూడా నేను స్టిచ్ చేయించేసాను. స్టిచ్చింగ్ యూనిఫామ్ కానీ మన డిపార్ట్మెంట్ యూనిఫామ్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అంటే దాని మీద కొంచెం దాదాపు తెలియదు మేడం. రన్నింగ్లో ఖర్చే కదా, ఎక్స్పెన్సివ్ కదా, అది ఒకరోజు మనం పెట్టింది కాదు కదా ఖర్చు. అది నేను అది లెక్క పెట్టలేదు, అది నాకు బర్డెన్ అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఒక రీల్కి వాడిన తర్వాత మళ్ళీ అది వాడతారో లేదో తెలియదు. సో దానికోసం అని మీరు పెట్టుబడి కూడా పెడుతున్నారు, మీ చేతుల నుంచే వెళ్తుంది. యా, ఇప్పటి వరకు దాని మీద ప్రాఫిట్ ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, రాలేదు కూడా. బట్ ఎందుకంటే మనం అది ఇంట్రెస్ట్ అంతే, ఆ రవితేజ గారి మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆయనలాగా ఉన్నాం కాబట్టి. ఒకవేళ అదే కాకుండా వేరే హీరో లాగా ఉన్నా అలాగే చేద్దునేమో. మనకు మెయిన్ ఏంటంటే అది ఒక ఫ్యాషన్. ఓకే, సో కనిపించడానికి రవితేజ గారిలా ఉంటారు, ఆయన సినిమాలు అంటే ఇష్టం, ఆయన మాటలు ఆయన పాటలకి రీల్స్ చేస్తుంటారు, కానీ అభిమాని మాత్రం పవన్ కళ్యాణ్ గారిది అని విన్నాను. యా యా, పవన్ కళ్యాణ్ గారు అంటే రియల్ లైఫ్ అంటే పొలిటికల్. ఓకే, పొలిటికల్. ఆయన ఈ ప్రజెంట్ ఒక రియల్గా హానెస్టీగా ఉన్న పొలిటికల్ పర్సన్. ఇప్పటి వరకు ఎవరు లేరు ఆయన తప్ప? ఉంటే ఉండొచ్చు, నా వరకు ఆయన అనిపించారు. మేబీ ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కరు ఉండొచ్చు, కానీ ఈయన దగ్గర అంటూ ఈయనంతా తెరిచిన పుస్తకం అంటారు కదా, అంతా అతని లైఫ్ అంతా మనకి ఓపెన్గా ఉంటుంది కదా. సో అది ఆయనలో నచ్చింది చారిటీ. చారిటీ మరి రవితేజ గారు ఏమి? చారిటీ, రవితేజ గారు చారిటీ, బట్ ఈయన ఏంటంటే పొలిటికల్గా ఇంకా ఎక్కువ చేస్తున్నారు కదా, అంటే కనిపిస్తుంది కదా. రవితేజ గారు చారిటీ చేస్తారు, రవితేజ గారిలో ఎక్కువ నేను కనెక్ట్ అయింది ఏంటంటే స్లాంగ్. ఫస్ట్ స్లాంగ్ యాక్చువల్గా కోనసీమ ఎంతో మాకు కూడా ఉంటుంది కదా మేడం, మా జిల్లా ప్రాంతీయ అభిమానం అది. ఆయన అన్నీ కూడా ఆయనే చేసేస్తారు కదా, ఒక క్యారెక్టర్ అనేది కాదు, కామెడీ కామెడీ కాడి నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఆయనే చేయగలదు. సో మల్టీ యాక్షన్. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని అన్నారు, మీకు పొలిటికల్గా వెళ్ళే ఉద్దేశం ఉందా? నేను ఆల్రెడీ పొలిటికల్ ఉన్నాను మేడం. ఉన్నారా? ఓకే, జనసేన ప్రజారాజ్యం కాడి నుంచి ఉన్నాను. ప్రజారాజ్యం దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి. ఓకే, యు ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్. యా, మై విలేజ్ వరకు అంటే నేను ప్రజారాజ్యంలో అంతగా తెలియని టైంలోనే ఉన్నా, తర్వాత జనసేనకు తర్వాత మధ్యలో కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ చేసినప్పుడు టీడీపీ తరఫున 5 ఇయర్స్ వర్క్ చేసాం. మంచి వర్క్స్ కూడా చేసాం విలేజ్లో, మంచి కార్యక్రమాలు జరగడం. ఎమ్మెల్యే గారు ఇచ్చిన నాకు సపోర్టు అప్పుడు, ఎమ్మెల్యే గారు టీడీపీ. సో మళ్ళీ నెక్స్ట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనసేనలో మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా మండల వైడ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ చేస్తాం. యూత్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో యూత్ని మేనేజ్ చేయడం చాలా కష్టం కదా, ఏదైనా సిచ్యువేషన్స్ జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎప్పుడైనా మీట్ అయ్యారా ఆయనని? లేదు మేడం. అంటే పార్టీ టైప్? లేదు లేదు, అంతవరకు అంటే ట్రై చేయలేదు. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా, ఆ రోజు వచ్చినప్పుడు జరిగేది ఇలా జరుగుతుంది.